వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారాలు నా పేరు శ్రీకాంత్ రెడ్డి ప్రాణదాత ఆయుర్వేదిక్లో అనువంశిక వైద్యునిగా పనిచేస్తున్నాను ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి అతి భయంకరమైన చర్మ వ్యాధి చాలా మొండి వ్యాధి అయిన సోరియాసిస్ దీని ఆయుర్వేద పరిభాషలో సిద్మ కుష్టి అంటారు సిద్మ కుష్టి అంటే పద్దెనిమిది రకాల కుష్టి వ్యాధుల్లో ఇదొక వ్యాధిగా నిర్ధారించడం జరిగింది ఇది ఎంత భయంకరమైందంటే చాలా భయంకరమైన కుష్టి వ్యాధి ఈ చర్మ వ్యాధిని తగ్గించుకోవడం అంత ఈజీ అయిన ప్రాసెస్ కాదు తెలియకపోతే అంతే సంగతులు సో అలాంటి ఈ చర్మ వ్యాధి అందరికి తెలిసిన పరిభాషలో సోరియాసిస్ అంటాం కాదు ఈ సోరియాసిస్ గురించి మనం చెప్పుకుందాం అసలు ఈ సోరియాసిస్ చిరక చెరకుడు ఏమని చెప్తాడంటే పూర్వజన్మ కర్మఫలాలను బట్టి ఈ వ్యాధి వస్తుంది అంటే వస్తుందని చెప్తాడు చెరకుడు అయితే అంటే అంత భయంకరంగా ఉంటుంది ఈ వ్యాధి లక్షణం సో మరి అలాంటి చర్మ వ్యాధిని ఎలా ఉంటుందంటే ఇది చర్మం పైన పులుసుల్లాగా చేపపు చాపకు ఎట్లా అయితే ఉంటాయి ఆ పొలుసుల్లాగా ఉండటం జరుగుతుంది అది శరీరంలో ఏ భాగంలోనైనా రావచ్చు అది తలలో కానీ కాళ్ళకు కానీ వీపులో కానీ ఎక్కడైనా రావచ్చు అసలు ఇలాంటి చర్మ వ్యాధి ఎలా దాని లక్షణాలు ఎలా ఉంటాయి దాన్ని తగ్గించుకునే మార్గాలు ఎలా ఉంటాయి అసలు ఎందుకు వస్తుంది ఈ చర్మ వ్యాధి అంటే ఈ వ్యాధి రావడానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు చెప్పుకుంటున్నట్టయితే ఈ పడని ఆహార పదార్థాలు మనము తెలిసి తెలియక మాంసం తినగానే పెరుగు మాంసం తినగానే పాలు చేపలు తినగానే పాలు గుడ్డు గుడ్డు తినగానే పొట్లకాయ ఇలాంటి వ్యతిరేక ఆహార ఆహార విధానాల వల్ల రక్తదాతులు మొత్తం రక్తదాతులు అంటే మన బ్లడ్ అదే కండరాలు ఇవన్నీ క్షీణించి ఇవన్నీ కలుషితం అయిపోయి ఈ వ్యాధి రావడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతిదానికి ఎవరైతే చిరాకు అంటే ప్రతి చిన్న విషయానికి చిరాకు ఎప్పుడు ఆందోళనగా ఉండడం ఎప్పుడు టెన్షన్స్ పడుతుంటారో వీళ్ళకి కూడా ఈ వ్యాధి వచ్చే లక్షణాలు లక్షణాలు కనపడుతుంటాయి ప్రధానంగా ఈ ఇలాంటి వ్యాధి లక్షణాలు కనపడుతుంటాయి ఈ ఇవే కాకుండా ఎవరైతే సరైన సమయంలో నిద్ర నిద్రపోకుండా అంటే రాత్రి మేల్కొని ఉండడం ఉదయం నిద్రించడం ఇలాంటి ఇలాంటి అలవాట్లుండి సృష్టికి విరుద్ధంగా బతుకుతుంటారో వీళ్ళకు కూడా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది సో ఇలాంటి భయంకరమైన వ్యాధిని మరి మనం ఎలా తగ్గించుకోవచ్చు దీనికి ఏమైనా ఆయుర్వేదంలో మార్గాలు ఉన్నాయా అంటే ఆయుర్వేదంలో అయితే నేను ఒక తైలం చెప్తాను ఆ తైలం మన పైపూతగా పనికి వస్తుంది తర్వాత నేను సిద్ధ వైద్యం అంటే భస్మాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ భస్మాలతోటి తప్ప అంత తొందరగా లొంగే వ్యాధి కాదు ఇది అంత తొందరగా లొంగేవే అది కాదు ఈ ఆయుర్వేదంలో ఏంటంటే మన పాలకుర్షా చెట్టు అని అంటారు మన తెలంగాణలో అయితే పాలకురుషా అని అంటారు ఈ పాలకుర్షా చెట్టు యొక్క ఆకులను ఒక పావు కేజీ అంటే రెండు వందల యాభై గ్రాములని మనం కచ్చాబిచ్చాగా దంచి ఒక ముద్దలాగా చేసుకోవాలి ముద్దలాగా చేసుకొని కొబ్బరి నూనె అందరికీ తెలిసే కొబ్బరి నూనెలో ఆ ముద్దను వేసి పది పది నుంచి పద్నాలుగు రోజులు ఎండ మళ్ళీ సాయంత్రం కాగానే మళ్ళీ నీడకు అంటే మన ఇంట్లోకి తీసుకురావాలి ఒక లీటర్కి రెండు వందల యాభై గ్రాముల పాలకురుసే చెట్ల యొక్క ఆకుల ముద్దనేసి అలా అలా పది నుంచి పద్నాలుగు రోజులు అలా చేస్తే అది ఒక ఆయిల్ మనకు చిక్కటి ఆయిల్లాగా తయారవుతుంది ఇలా ఇలా ఈ కలర్లో వస్తుంది ఈ కలర్లో ఆయిల్ తయారవుతుంది ఈ ఆయిల్ని మనం పైపుతగా ఎక్కడైతే సోరియాసిస్ ఉందో అక్కడ ఆ ప్రాంతంలో చిన్న ఒక కాటన్ తీసుకొని మెల్లగా తుడుచుకుంటూ వెళ్తే రుద్ది గాలి తలిగేటట్టు పెట్టుకుంటే పరిపూర్త మందుగా చాలా బాగా వస్తుంది సో మరి ఇంటర్నల్గా ఏం తీసుకోవాలి ఇంటర్నల్గా అయితే ఆయుర్వేదిక్ మందులతో అంత తొందరగా లో ఉండదు నేను సిద్ధ వైద్యం ద్వారానే దీన్ని పూర్తిగా నయం చేయడం జరిగింది ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ కొన్నిస్తూ సిద్ధ వైద్యం తప్పనిసరి ఈ సిద్ధ వైద్యంలో కొన్ని భస్మాలను తప్పనిసరిగా ఇవ్వడం వల్ల పూర్తిగా పూర్తిగా అంటే పూర్తిగా మొత్తం వెళ్తుంది తర్వాత మీరు ఒక ఐదు ఆరు నెలలు పత్యం చేస్తే సరిపోతుంది నాన్ వెజ్ కానీ నేను చెప్తాను మొత్తం ఎటువంటి డైట్ అయినా సరే ఆ డైట్ మీరు పాటిస్తే ఎటువంటి సోరియాసిస్ ఎటువంటి చర్మ వ్యాధి అయినా పోతుంది సో దీనికి కావాల్సింది మాత్రం కంపల్సరీ నేను ఫార్ములా చెప్తాను మీరు రాసుకున్న పర్లేదు రాసుకోండి ఒక పెన్ను పేపర్ పెట్టుకొని క్లియర్గా ఎన్నెన్ని కలుపుకోవాలి ఏందనేది నేను చెప్తాను ఇది ఇది రసమాణిక్య అంటారు ఇది రసమాణిక్య ఒక గ్రామ్ మాత్రమే కలపాలి మీరు చిన్నది ఏదన్నా గోల్డ్ను కొలిసేది ఉంటుంది కదా చిన్నది దాంతో కొలుచుకోండి రసమానిక్య ఫార్ములా చెప్తున్నాను రాసుకోండి రసమానిక్య ఒక గ్రాము ఇది ది ప్రవాహ భస్మ పది గ్రాములు కాయకల్ప పౌడర్ పౌడరు వచ్చేసి ఇరవై గ్రాములు అమృత సత్తు అంటే జిలాయ సత్తు తిప్పతీగ సత్తు అంటారు కదా తిప్పసత్తు ఇది ఒక పది గ్రాములు తాళసింధూరం ఇది వచ్చేసి పది గ్రాములు ఈ భస్మాలన్నిటినీ ఇప్పుడు నేను చెప్పిన రేషియోలో మీరు క్వాంటిటీలో తీసుకొని కలుపుకుంటు కలుపుకొని అరవై పొట్లాలు చేసుకోవాలి దీన్ని అరవై క్వాంటిటీలు అన్నట్టు అరవై క్వాంటిటీలు చేసుకొని అరవై పొట్లాలు చేసుకొని ఉదయం ఒక పొట్లం సాయంత్రం ఒక పొట్లం చిన్న తేనె ఓన్లీ చిన్న తేనెలో తీసుకోండి చిన్న తేనెలో చేతిపైన వేసుకున్న ఒక పొట్లాన్ని పొట్లంలో ఉన్న పొడిని వేసుకొని ఇలా చిన్న తేనెసి రంగరించి నాకేయడమే ఇలా నాకేస్తే సరిపోతుంది ఈ భస్మాలన్నింటినీ కలిపితే ఇలా సోరియాసిస్ పౌడర్గా తయారవుతుంది ఈ సోరియాసిస్ ఈ భస్మాన్ని మీరు ఏం చేస్తారంటే ఒక గ్రాము ఉదయం ఒక గ్రాము తినకముందు అరచేతిలో వేసుకొని చిన్న తిన్న వేసుకొని ఇలా ఇలా రంగరించి నాకేసేయాలి అట్లా ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి తినకముందు ఇలా చేయడం వల్ల మీకు సోరియాసిస్ వ్యాధి మూడు నుంచి ఆరు నెలల్లో పూర్తిగా నయమవుతుంది తర్వాత ఆరు నెలలు పత్యం కంపల్సరీ చేయాలి ఎప్పుడైతే పత్యం తప్పుతారో మళ్ళీ ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది సో దాంతోపాటు క్లాసికల్ మెడిసిన్లో దాంతోపాటు ఈ కైశోర గుగ్గులని ఉంటాయి ఈ కౌశోర గుగ్గులు అందరికి తెలిసిందే క్లాసికల్ మెడిసిన్ కౌశోర గుగ్గులు ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఆరోగ్యవర్ధిని ఒకటి ఇది ఉదయం ఒకటి రాత్రి ఒకటి కంపల్సరీగా వేయాలి దాంతోపాటు ఈ మహామంజిష్టాది కవత్ మహామంజిష్ఠాది అనే కవత్ దీన్ని ఏం చేస్తారంటే ఉదయం ఒక మూత రాత్రి ఒక మూత తిన్న తర్వాతనైనా పర్లేదు తినక ముందైనా పర్లేదు తీసుకుంటే మీకు రక్తం మొత్తం శుద్ధి అయిపోయి కండరాలు కండరాలు కూడా శుద్ధి అయిపోయి మొత్తం బాడీలో ఎటువంటి సోరియాసిస్ లక్షణాలను కూడా పూర్తిగా నిర్మూలిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది మీరు ఫార్ములా చెప్తున్నాను మీరు రాసుకోండి రాసుకొని మీరే చేసుకోండి చే మీరు ఎవరైనా చేసుకోవచ్చు కాకపోతే భస్మాలు ఒకటి మీరు మంచి భస్మాలు తీసుకోండి మంచి గజపుట్టాలు పెట్టిన భస్మాలను అడిగి మరి తీసుకొని చేసుకోవచ్చు తినకూడనివి నేను చెప్పాను కదా మాంసాహారం మాంసాహారం అన్నిటికీ దూరంగా ఉండాలి కొత్త బియ్యం కొత్త బియ్యం అంటే ఇప్పుడే పాలిష్ చేసిన మొత్తం పాలిష్ పట్టించిన బియ్యం ఎవరైతే తింటారో వ్యాధి ఇంకా తీవ్రమవుతుంది మీరు తినాల్సినవి పాత బియ్యం తినాలి పాత బియ్యము పాత బెల్లము ఇలాంటివే పాత చింతపండు అలాంటివి తినాలి ఎవేవైతే కొత్త బియ్యము ఈ కొత్త బెల్లము ఇలాంటివి ఎవరైతే తింటారో వీళ్ళకు పూర్తిగా సోరియాసిస్ నయం కాదు వస్తూనే ఉంటుంది సోరియాసిస్కు ఈ నాన్ వెజ్కు అసలు పడదు సోరియాసిస్కు ఈ మధ్యానికి అసలు పడదు సో మీరు ఇవన్నీ ఇవన్నీ చేస్తూ మన మెడిసిన్ మేము చెప్పినా విధంగా మెడిసిన్ తయారు చేసుకొని వాడుతూ మీరు పూర్తిగా ఆరోగ్యవంతులు అవుతారు మీరు తెలిసిన వాళ్ళని అడగండి నేను చెప్పిన ఫార్ములా నిజమా అవధమా కొంచెం ఆయుర్వేద వైద్యం తెలిసిన వాళ్ళని అడగండి మీరు క్లియర్గా రాసుకోండి నేను చెప్పిన ప్రకారం చేసుకోండి మీరు చేసుకోలేని పక్షాన మా ప్రాణదాత ఆయుర్వేదిక్కి వచ్చినా కానీ మేము చేసేయగలుగుతాం ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరు మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వాహిని మీడియా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి